హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గం పులివందర నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే నేను ఇక్కడిచ్చే సర్వే రిపోర్ట్ అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, పులివందర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎం రవీంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పులివందర నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు 90,110 మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓట్ల సంఖ్య చూసుకుంటే 223,000 పైచిలుకు ఓట్లు అన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారమే కాదు, ఏ అనాలిసిస్లోకి వెళ్ళినా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. కానీ ఇక్కడ మెజారిటీ మ్యాటర్స్ అన్నమాట. ఇక్కడ మనం క్రిత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఆయన మెజారిటీ పెరుగుతూ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ తగ్గుతూ వచ్చింది. ఈ పట్టు ఈయన మెజారిటీ 90,000 దాటుతుందా, వీళ్ళ చెల్లి షర్మిలారెడ్డి వల్ల ఏమన్నా కొంచెం తగ్గుతుందా అన్నది చూడాల్సి ఉంది. సో ఇక్కడ మాకున్న సర్వే ప్రకారం అవేమీ కూడా పెద్దగా పట్టించుకోకుండా ఈయన మెజారిటీ వెళుతుందనే మాకైతే సమాచారం ఉంది. దానికి సంబంధించి 175 నియోజకవర్గ సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉంటాయి, అలానే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. ఇవన్నీ మీరు మీ మొబైల్ యాప్ లో ద్వారా పొందాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.